హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రవి ప్రభు అండ్ ఫైవ్ లైఫ్. ఈరోజు మనం ఫోన్పే అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంది కదా రైట్ సైడ్ టాప్లో, అది నొక్కండి, అది హెల్ప్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ అని ఉంటుంది, ప్రొఫైల్ అనే ఐకాన్ని ప్రెస్ చేయండి. PROFILE ప్రొఫైల్, ప్రొఫైల్ అని నొక్కిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి తీసేస్తుంది. ఇక్కడ మై ఫోన్పే ప్రొఫైల్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అనమాట, మై ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ అని ఉంది కదా లాస్ట్ వన్, అది క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ చాలా ఆప్షన్ ఉంటాయి, అవన్నీ చదువుకోండి. మీరు ఏం చేయాలనుకుంటారు, సో మనం డిలీట్ చేయాలనుకున్నామంటే పర్మనెంట్ డిలీటింగ్ మై ఫోన్పే అకౌంట్ థర్డ్ వన్ అనమాట, పర్మనెంట్ డిలీటింగ్ మై ఫోన్పే అకౌంట్ కొట్టేస్తే ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి చాలా నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. కానీ మనకి డిలీట్ చేయాలనుకుంటే మాత్రం ఐ హ్యావ్ అనదర్ ఫోన్పే అకౌంట్ అనేది కదా మూడోది, అది మాత్రమే నొక్కండి. ఐ హ్యావ్ అనదర్ ఫోన్పే అకౌంట్. ఇన్ తర్వాత ఒక డిస్క్రిప్షన్ ఇస్తారు, ఇలాగా మీ ఫోన్పేని యూజ్ చేయకూడదు 3 మంత్స్ వరకు, అట్లా అయితేనే మీకు అకౌంట్ డిలీట్ అయిపోతుంది. లేదు మీరు యూజ్ చేసుకుంటున్నారు అనుకోండి, మీకు డియాక్టివేషన్ని యాక్టివేట్ చేసి మీరు యూజ్ చేసుకుంటుంటే ఆ డియాక్టివేషన్ పనిచేయదు అనమాట. అయితే ఒకసారి ఫోన్పే అకౌంట్ డిలీట్ చేసిన తర్వాత ఆ నంబర్ మీద మీరు ఫోన్పే యూజ్ చేయలేరు. మీరు వేరే నంబర్ మీద అయితే యూజ్ చేయొచ్చు, కానీ ఆ నంబర్ మీద యూజ్ చేయడానికి వీలు లేదనమాట, గుర్తుపెట్టుకోండి. బ్యాంకులో మీరు మరీ ఫోన్ నంబర్ మార్చుకుని ఆ నంబర్ మీద మార్చు చేసుకోవచ్చు తప్ప, అదే ఫోన్ నంబర్ మీద ఒకసారి మీరు ఫోన్పే అకౌంట్ డిలీట్ చేస్తే మీరు అదే నంబర్ మీద తిరిగి యాక్టివేట్ చేసుకోలేరు. దిస్ ఇస్ పర్మనెంట్ డిలేట్. ఎప్పుడు 3 మంత్స్ లోపు అయితే మీరు చేసుకుంటే మళ్ళీ వాడుకోవచ్చు. థ్యాంక్స్.